kitchen and craft crochet wire baskets vati designs models lo ee video lo a to z alphabets ela stitch chesukovali anedi chuddam ee video kosam green color coral red color use chesi 13 number needle toti basket stitch chesanu base kosam double chain crochet lo 35 chains 35 rows stitch chesanu one row red color use chesi నెక్స్ట్ బోర్డర్ కోసం మళ్ళీ గ్రీన్ కలరే యూజ్ చేశాను. టోటల్గా బాస్కెట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం గ్రీన్ కలర్ యూజ్ చేసి లెటర్స్ కోసం రెడ్ కలర్ తోటి స్టిచ్ చేశాను. లెటర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు రౌండ్గా టోటల్ ఎన్ని చైన్స్ వచ్చాయి అనేది కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ నుంచి ఎన్ని చైన్స్ వచ్చాయని కౌంట్ చేసుకుని దాన్ని ఎవరి లెటర్ ఎన్ని చైన్స్ వస్తుంది ఎన్ని అనేది కౌంట్ చేసుకుని దాన్ని బట్టి డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. దీనికి 190 చైన్స్ వచ్చినాయి. టూ రోస్లో స్టిచ్ చేశాను కాబట్టి 13 రోస్, ఇది కూడా 13 రోస్ స్టిచ్ చేశాను. లెటర్కి 14 చైన్స్ తీసుకున్నాను. లెటర్ సైజుని బట్టి కొన్ని లెటర్స్కి సైజెస్ చైన్స్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు, కానీ రోస్ మాత్రం ఈక్వల్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఇవి ఈక్వల్గా ఉంటే బాస్కెట్ నీట్గా వస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత బోర్డర్ కోసం గ్రీన్ కలర్ రెడ్ కలర్ యూజ్ చేశాను. హ్యాండిల్స్కి మరి టూ కలర్స్ యూజ్ చేసి స్టిచ్ చేసి దీనికి అటాచ్ చేశాను. బాస్కెట్ మీద కాకుండా స్టిచ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని రిటర్న్ ప్యాటర్న్గా కూడా తీసుకున్నాను. స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క కలర్ యూజ్ చేసి డ్రా చేశాను. నేమ్స్ స్టిచ్ చేసేటప్పుడు దానికి వచ్చిన స్పెల్లింగ్ని బట్టి ఈ లెటర్స్ యూజ్ చేసి బాస్కెట్ మీద నేమ్ స్టిచ్ చేయొచ్చు. MNOP బాస్కెట్ సైజుని బట్టి చైన్స్ తగ్గించుకోవటం పెంచుతాం చేస్తాం కాబట్టి నేను వీటికి కౌంటింగ్ ఇవ్వట్లేదు ఎన్ని చైన్స్ తీసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.